హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను ఈరోజు నేను మీ కసం తీసుకొచ్చాను ఐ హియర్ యూ చైనీస్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు నేను ఈరోజు పార్ట్ త్రీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పార్ట్ టూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇంకా పైన ఐ బటన్లో ఉంటుంది తప్పకుండా ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూసి చూడండి అప్పుడే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాకపోవచ్చు నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లే స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్ సో స్టార్టింగ్ సీలో మనకి చూపిస్తారు మన హీరో హీరోయిన్ హీరోయిన్కి తన ప్రొఫెషనల్ విషయంలో కూడా సాయం చేస్తాడు తనుండి హీరోయిన్ని ఒక ప్రొడ్యూసర్కి పరిచయం చేస్తాడు తను వచ్చేసి ఒక చిన్న పిల్లల మూవీ తీస్తూ ఉంటాడు అందులో తన వాయిస్ బాగా నచ్చి హీరోయిన్ వాయిస్ నచ్చేసి తన డబ్బింగ్ డప్పింగ్ చెప్పడం కోసం హీరోయిన్ని తీసుకుంటాడు దాంతో మన హీరోయిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ అంతేకాక వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మన హీరోయిన్ నుండి షాక్ అవుతుంది వాళ్ళ ఇంటికాడ హీరో వాళ్ళ మమ్మీ డాడీ ఉండడం చూసి తను షాక్ అవుతుంది ఇక్కడ తనకి ఇంకా షాకింగ్ ఏమనిపిస్తుంది అంటే అసలుకి హీరో వాళ్ళ డాడీకి ఇంకా వాళ్ళ మమ్మీకి ఏజ్ డిఫరెంట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండడం తను గమనిస్తుంది తనకి ఎందుకలా ఏజ్ డిఫరెంట్ చాలా ఉందని చెప్పేసి అర్థం కాదనమాట ఇక్కడనేమో వాళ్ళ మమ్మీ తనతో చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది నువ్వు హీరోని బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తను ఏది ఓపెన్గా చెప్పడు తన ఫీలింగ్స్ అయినా సరే నువ్వే చెప్పేలా చేయాలని చెప్పేసి చాలా ప్రేమగా తనతో మాట్లాడుతూ ఉంటుంది దాంతో మన హీరోయిన్ నుండి వింటూ ఉంటుంది ఇక్కడనేమో మనకి చూపిస్తారు అయిన ఇంకా లీజి నుండి చాలా అంటే చాలా టెన్షన్లో ఉండి ఉంటారన్నమాట ఎందుకంటే ఒక అమ్మాయి ఉండి హీరో తన బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కాదు తను నన్ను మోసం చేస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ గురించి కూడా చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ రాసిచ్చి ఉండి ఉంటుంది మొత్తం రాసి ఉండి ఉంటుంది అవి చూసేసరికి వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు హీరోయిన్ విషయంలో ఇక్కడ లీజి ఉండి హీరోయిన్కి ఫోన్ చేసి తన నుండి చెప్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండి ఇలా జరుగుతుంది అని చెప్పేసి కానీ మన హీరోయిన్ కూడా ఆల్రెడీ ఒకసారి ఒక పార్సల్ వచ్చి ఉండి ఉంటుంది ఆ పార్సల్లో మొత్తం తో తెరసిన ఒక టాయ్ ఉండి ఉంటుంది దాని చేతులు కాళ్ళు విరిచేసి ఉండడం అది చూసిన తర్వాత తను చాలా భయపడిపోయి ఉండి ఉంటుంది కానీ ఆ విషయం గురించి తను వాళ్ళకి చెప్పదనమాట ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా టెన్షన్లో ఉన్నారు ఇంకా టెన్షన్ పడతారేమోనని చెప్పేసి ఇక్కడనేమో మన హీరోకి ఉండి తనకి జ్వరం వచ్చేసరికి ఇక్కడ మన హీరోయిన్ ఉండి తనకి ఎంతో కేరింగ్ గా చూసుకుంటుంది ఒక రియల్ గర్ల్ ఫ్రెండ్ లాగా తనుండి ఎంతో కేరింగ్ తన కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెడుతుంది అంతేకాక తను తన ప్రతి ఒక్క పని చేస్తుంది తనకి బోర్ కొట్టినప్పుడు తన పక్కన కూర్చొని తనతో కలిసి సిరీస్ కూడా చూస్తూ ఉంటుంది తను సిరీస్ చూస్తూ చూస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కానీ మన హీరోని చూస్తుంది తను ఆల్రెడీ నిద్రపోయి ఉండడం గమనిస్తుంది తను ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన హీరో ఇంకా హీరోయిన్ లవ్ స్టోరీ అనేది సాగుతూ ఉంటుంది కానీ ఇక్కడ తన ఫ్రెండ్ లీజిన్ లవ్ స్టోరీ మాత్రం స్టాప్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే యూసేన్ తోటి తన అసిస్టెంట్ కూడా ఉండి చేస్తూ ఉంటుంది అది చూసేసరికి లీజిన్కి నచ్చదనమాట యూసేన్ కూడా తనతోటి మాట్లాడుతూ ఉంటాడు అది చూసరికి తన హార్ట్ బ్రేక్ అయిపోతుంది తను ఆ నుంచి లీచి వెళ్ళిపోతుంది ఇక్కడ అమ్మాయి ఉండి తన దగ్గరకు వచ్చి తన పక్కల కూర్చొని చెప్తూ ఉంటుంది నువ్వు నాకు కూడా గిఫ్ట్స్ ఇస్తావు కదా అని చెప్పేసి అంటూ ఉండేసరికి తను కూడా హా ఇస్తానులే అని చెప్తూ ఉంటాడు ఇక్కడ నువ్వు మన హీరోయిన్ ఉండి మార్కెట్కి వెళ్తుంది మన హీరోతో అక్కడున్న ఒక లేడీ ఉండి హీరోయిన్ చూసే అంటూ ఉంటుంది తను నీ బాయ్ ఫ్రెండ్ అని అడిగేసరికి ఫస్ట్ అయితే తనుండి నో చెప్తుంది కానీ తర్వాత తనుండి ఆలోచించి చెప్తూ ఉంటుంది హా తను నా బాయ్ ఫ్రెండ్ అని తనుండి తన మాట మార్చేసి మళ్ళీ చెప్తూ ఉంటుంది ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి తను ఒక ఫెస్టివల్కి వెళ్తుంది పార్టిసిపేట్ చేయడం కోసం ఇక్కడ అనుకోకుండా తనుండి లుల్లుని కలుస్తుంది లుల్లు తన్ని చూసేసరికి ఇంకా తనని తిట్టడం స్టార్ట్ చేస్తుంది తను తనపై కోపంగా తన తిడుతూ ఉంటుంది అంతలోనే ఇక్కడ తన్ని చీరప్ చేయడానికి మన లిటియాన్ కూడా వచ్చి ఉండి ఉంటాడు లిటియా నుండి తనని చూసేసి ఎంతో చీరప్ చేస్తూ ఉంటాడు ఇక్కడ మన హీరోయిన్ ఉండి ఒక గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ ఒక గ్రూప్లో ఒక మెంబర్ వచ్చి ఉండరు తన ప్లేస్లో తను పార్టిసిపేట్ చేస్తుంది ఇక్కడ చూసి ఇక్కడ మన లిటియాన్ మాత్రం తన్ని ఎంతో అంటే ఎంతో చీరప్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ని చాలా అంటే చాలా చీరప్ చేస్తూ ఉంటాడు ఇక్కడేమో మన హీరోకి ఒక పార్సల్ వచ్చి ఉండి ఉంటుంది ఆ పార్సల్ బ్లేడ్తో మొత్తం తడిసిపోయి ఉన్న ఒక టాయ్ ఉండి ఉంటుంది ఆ టాయ్ని చూసరికి మన హీరో నుండి షాక్ అవుతాడనమాట మన హీరోయిన్పై చాలా చింతగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడనేమో మన హీరోయిన్ తోటి తన ఫ్రెండ్ ఉండి లీటియా నుండి తనని చీరప్ చేసిన బోర్డు చూపిస్తూ ఉంటాడు అది చూసరికి మన హీరోయిన్ నుండి తన నుంచి గుంజుకొని వెళ్తూ ఉంటుంది అది చూసేసరికి లీటియా నుండి ఇటు ఇవ్వమని తన వెంట వెళ్తూ ఉంటాడు ఇక్కడ అనుకోకుండా మన హీరోయిన్ నుండి మన హీరోని గుద్దుకుంటుంది తను హీరో వాళ్ళిద్దరిని అంతా క్లోజ్గా ఫన్ చేస్తూ ఉండడం చూసేసరికి తన నుండి చాలా అంటే చాలా జెల్సీ ఫీల్ అవుతూ ఉంటాడు తన జెల్సీ లెవెల్ ఇంకా హై లెవెల్ కి చేరుకుంటుంది మన హీరోయిన్ నుండి లీటియా తన కారులో లిఫ్ట్ ఇచ్చేసరికి ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ తోటి చెప్తూ ఉంటుంది మన హీరోయిన్ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా హీరోయిన్ ని డ్రాప్ చేస్తాడు ఇంకా పికప్ కూడా చేసుకుంటాడు అని చెప్పేసరికి మాట వినేసరికి లిటియాన్ ఉంటే అడుగుతాడు హో అవునా నిజంగా నేను అడిగేసరికి మన హీరో నుండి చెప్తూ ఉంటాడు నువ్వు ఎవరి మాటలు అంటే వారి మాటలు ఇంత తేలికగా నమ్మొద్దని తన చెప్తూ ఉంటాడు జెల్సీ ఇక్కడేమో మనకి చూపిస్తారు మన హీరోయిన్ నుండి తను ట్యూషన్ చెప్పడానికి వెళ్తుంది ఇక్కడ తను తనతోటి కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు డ్రామాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు కొరియన్ డ్రామాస్ గురించి అంతలోనే అక్కడ నుంచి మన హీరో మళ్ళీ ఎంట్రీ అవుతాడు వాళ్ళిద్దరిని అంతా క్లోజ్గా చూసారు తనకి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక్కడనేమో మన హీరోయిన్ హీరోని చూసరికి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు నన్ను ఫాలో చేస్తున్నట్టున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక్కడనేమో మన లీటియాన్ ఇంకా హీరోయిన్ నుండి తన డప్పింగ్ చెప్పడానికి వెళ్తూ ఉంటుంది తన జాబ్కి ఇక్కడ తను వెళ్తూ ఉండేసరికి సడన్గా అక్కడ నుంచి మన హీరో ఎంట్రీ అవుతాడు ఎంట్రీ అయితే తన నుండి చెప్తూ ఉంటాడు ఈరోజు నైట్ నేను నిన్ని పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్తూ ఉంటాడు ఆ మాట వినేసరికి పక్కనున్న లీటిన్ లీటియా నుండి తన వైపు చూస్తూ ఉంటాడు సీరియస్ లుక్ తోటి ఇక్కడ తను హీరో ఉండి తనతోటి ఆ మాట చెప్పిన తర్వాత లీటియా వైపు తను చూస్తూ ఉంటాడు సీరియస్ లుక్ తోటి ఇక్కడ మన హీరోయిన్ ఉండి డప్పింగ్ చెప్పిన తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత చూస్తుంది లీటియా తన కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉండడం చూస్తే తను ఉండి షాక్ అవుతుంది ఏంటి నువ్వు నా కోసం ఇంకా వెయిట్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక్కడ లీటియా నుండి తనతో కలిసి వెళ్దాం అని అంటూ ఉండేసరికి తనకు తోడుగా వస్తానని చెప్పి అంటూ ఉంటాడు కానీ మన హీరోయిన్ ఉంటే చెప్తూ ఉంటుంది లేదు నేను బస్సులో వెళ్ళిపోతానులే అని చెప్తూ ఉంటుంది అంతలోనే అక్కడ నుంచి హీరో వచ్చేసి చెప్తూ ఉంటాడు హా మన ఇద్దరం బస్సులో వెళ్దాం అని చెప్తూ ఉంటాడు తను ఇక్కడ వాళ్ళిద్దరు బస్సులో వెళ్తున్నప్పుడు మన హీరో ఉండి జెల్సీలో చెప్తూ ఉంటాడు నువ్వు ఇలా నీ జాబ్ చేస్తూ నీ స్టడీని పక్కన పెడుతున్నావు నువ్వు ఇలా చేయకూడదు నువ్వు నీ స్టడీపై ఫోకస్ పెట్టు మొత్తము అంతేకాక నిన్నీ రోజు పికప్ చేసుకోవడానికి ఇంకా డ్రాప్ చేయడానికి ఒకరు వ్యక్తి అవసరం నీ కానీ చెప్తూ ఉండేసరికి ఆ మాట వినేసరికి మన హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది నువ్వంటే చాలా రిచ్ నీకు జాబ్ అన్నా లేదంటే నీ స్టడీ పైన నువ్వు ఫోకస్ చేస్తావు జాబ్ అక్కర్లేదు కానీ నేను నా జాబ్ చేస్తేనే నేను నా స్టడీకి మనీ పే చేయగలుగుతాను ట్యూషన్ ఫీజు అదంతా అని చెప్తూ ఉంటుంది తను ఇక్కడనేమో మన హీరోయిన్ని వెళ్తూ ఉంటే మన హీరో తన వెంట వస్తూ ఉంటాడు తోడుగా ఇక్కడ మన హీరో కనిపిస్తూ ఉంటుంది తన్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది తనుండి ఆ అమ్మాయిని పట్టుకుంటాడు తనని ఫాలో చేసిన ఆ అమ్మాయిని తను చూసిన తర్వాత తనకు అర్థమవుతుంది ఇదే అమ్మాయి తనకి కూడా పార్సల్ పంపించిన అమ్మాయి అని చెప్పేసి అర్థమయ్యేసరికి తనుండి అంటూ అడుగుతూ ఉంటాడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక్కడ అమ్మాయి వచ్చేసి మన హీరోకి క్రేజీ ఫ్యాన్ అయి ఉండి ఉంటుంది తను తన కోసం ఇదంతా చేసి ఉండి ఉంటుంది ఇక్కడ మన హీరో ఉండి పోలీస్ స్టేషన్కి పదం అని చెప్తూ ఉంటాడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలోనే అమ్మాయి ఉండి రివర్స్గా తన పైనే కేసు పెడుతూ ఉంటుంది అనమాట తను నన్ను అరేంజ్మెంట్ చేస్తాడని చెప్పేసి తను దాంతో ఇక్కడ మన హీరో ఉండి లేదని చెప్తూ ఉంటాడు ఇక్కడ అమ్మాయి ఉండి ప్రూఫ్ చేయలేకపోతుంది అనమాట మన హీరో తన్ని అరేంజ్మెంట్ చేశాడని చెప్పేసి కానీ మన హీరో అంటే చెప్తుంటాడు అమ్మాయిని నిద్రిస్తూ నాకు కొన్ని పార్సల్స్ కూడా పంపించింది అని చెప్తూ ఉంటాడు మన హీరోయి ఏమో వాళ్ళ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ వాళ్ళ కాంపిటీషన్లో భాగంగా కపుల్స్ ఉండి వాళ్ళ యొక్క లెగ్స్ని ఇంకా హెడ్ని టచ్ చేసి ఇవ్వాలన్నమాట అది చూసరికి మన హీరోయిని అలా చేయలేకపోతూ ఉంటాడు కానీ మన హీరోయిన్ని ట్రై చేస్తుంది అనమాట తను తన బెస్ట్ ఇవ్వడానికి తను ఒక్కటే ట్రై చేస్తూ ఉంటుంది తను గెలవడం కోసం కానీ మన హీరో మాత్రం కొంచెం కూడా ట్రై చేయడనమాట మన హీరోయిన్ చాలా షార్ట్గా ఉండడం వల్ల కష్టం అవుతూ ఉంటుంది దాంతో వాళ్ళు ఓడిపోతారు అనమాట ఈ రౌండ్లో ఈ రౌండ్లో ఓడిపోయిన వాళ్ళపై శిక్షగా వాళ్ళపై వాటర్ వేస్తారు దాంతో మన హీరోయిన్ హీరోయిన్ కవర్ చేయడానికి ట్రై చేసి ఉంటారు తను తడవకుండా ఇక్కడ తను తడిచిపోయేసరికి మన హీరోయిన్ ఎంతో కేరింగ్ తనపై టవల్ వేస్తూ చెప్తూ ఉంటాడు తనని నిండా కప్పేస్తూ నువ్వు అచ్చం అరెబిన్ అమ్మాయిలా కనిపిస్తున్నావు తెలుసు అని చెప్తూ ఉంటాడు తను నవ్వుతూ తన వైపు చూస్తూ ఇక్కడ వాళ్ళు కారులో వెళ్తున్న టైంలో మన హీరోయిన్ నుండి అది సోషల్ మీడియాలో మన హీరోకి అమ్మాయిని ఇలా అరేంజ్మెంట్ చేస్తాడని చెప్పేసి అమ్మాయి మొత్తం సోషల్ మీడియాలో చేసేసి ఉండి ఉంటుంది అది చూసారా మన హీరోయిన్ నుండి చెప్తుంటుంది నువ్వు దీనికి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి అని సరికి మన హీరో నుండి చెప్తుంటాడు నా తప్పు లేనప్పుడు నేనెందుకు సమాధానం చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ మన హీరోయిన్ నుండి చెప్పడానికి ట్రై చేసి ఉంటుంది కానీ హీరో అన్నమాట ఇక్కడ మన హీరోయిన్ ఇంకా ప్లాన్ వేస్తుంది అనమాట ఎలాగైనా సరే మన హీరో తప్పు లేదని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి తను ప్లాన్ వేస్తుంది తను ఉండి మన లీజిన్ సహాయం తీసుకుంటుంది తను లీజిన్ సహాయం తీసుకుని తను అమ్మాయి ఎక్కడెక్కడికి వెళ్ళింది ఎక్కడెక్కడ తన ఫోన్ ఫాలో చేసిందని చెప్పేసి తనుండి ఎక్కడైనా షాప్స్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వెతుకుతూ ఉంటుంది ఇక్కడ తనకి ఒక చోట సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరుకుతుంది దొరికిచేసరికి తను చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది ఇక్కడ దారిలో కొంతమంది ఇద్దరు బాయ్స్ ఉండి సైకిల్ పై వెళ్తూ ఉంటారు అది చూసరికి మన హీరోయిన్ ఉండి వాళ్ళ పిల్ వాళ్ళని పిలిచి తనుండి హెల్ప్ అడుగుతుంది అడిగేసరికి ఇక్కడ తన లక్ ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర మొత్తం కెమెరా ఉండి ఉంటుంది ఆ కెమెరాలో కూడా అమ్మాయి రికార్డ్ అయి ఉండి ఉంటుంది దాంతో మన హీరోయిన్ చాలా హ్యాపీగా ఉండి ఉంటారు ఇక్కడ వాళ్ళకి ప్రూఫ్స్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో అంటే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ అంతేకాక వాళ్ళు ఫుల్గా అంటే ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉండి ఉంటారు వాళ్ళు ఇద్దరు ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి యూసన్కి మెసేజ్ పెడుతుంది లీజీని వచ్చేది పికప్ చేసుకోమని చెప్పేసి తను ఫుల్గా డ్రింక్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడనేమో లీజీ నుండి హీరోకి మెసేజ్ పెడుతుంది హీరోయిన్ ని పికప్ చేసుకోమని చెప్పేసి తను ఫుల్గా డ్రింక్ చేసిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఇద్దరు వస్తారు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి హీరోయిన్ని ఇంకా తన్ని తీసుకొని వెళ్తారు వెళ్తూ ఉండేసరికి ఇక్కడ మన హీరో ఉండి తనని తెచ్చి తన బెడ్ పై పడుకోబెరదామని అనుకుంటే తను మాత్రం తన పైనుంచి దిగనే అనమాట మన హీరోయిన్ ఉండి తన్ని గట్టిగా పట్టుకొని తన్ని తిడుతూ ఉంటుంది దాంతో మన హీరో ఉండి తన్ని కోపంగా ఏదో ఒకలాగా బెడ్ పై వేస్తాడనమాట వేసేసి తన నింద దుప్పటి చుట్టేసి తనుండి ఆడ వదిలేసి వెళ్ళిపోతాడు మన హీరోయిన్ కూడా ఆనే పండుకుంటుంది ఇక్కడ లీజీ నుండి హీరో తప్పులేదని చెప్పేసి తన నుండి ప్రూఫ్ చేస్తుంది అనమాట ప్రూఫ్ చేసేసి తనుండి తన కార్ లో వెళ్తున్న టైంలో తనుండి యూసంగ్ తోటి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతున్న టైంలో అనుకోకుండా తన యాక్సిడెంట్ జరుగుతుంది ఆ విషయం తెలిసేసరికి యూసేన్ ఉండి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక్కడ మన హీరో కూడా హీరోయిన్ని తీసుకొని ఉండి ఉంటాడు హాస్పిటల్కి ఇక్కడ అక్కడున్న డాక్టర్స్ ఉండి చెప్తూ ఉంటారు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు తన రిలేటివ్ సిగ్నేచర్ ఖచ్చితంగా కావాలని అడిగేసరికి ఇక్కడ యూసేన్ నుండి అబద్ధం చెప్తాడు తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి తనుండి తన రిలేటివ్గా తనుండి తన బాయ్ ఫ్రెండ్గా సిగ్నేచర్ పెడతాడు తను ఇక్కడ మన హీరోయిన్ నుండి తను గమనిస్తుంది తను టెన్షన్ లో అలాగే నిద్రపోతూ ఉన్న తను నైట్ డ్రెస్లో అలాగే వచ్చినని చెప్పేసి తనకు అర్థమవుతుంది ఆ నైట్ డ్రెస్కి వెనకాల తోక కూడా ఉండి ఉంటుంది అది చూసేసరికి తన నుండి హీరో వెనకాల దాక్కుంటుంది అనమాట దాక్కునేసరికి మన హీరో వెంటే వెంటే నడుచుకుంటూ తన నుండి వెంటనే కారులో కూర్చుంటుంది కూర్చునేసరికి ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది అసలుకి యూసంగ్ ఎందుకో తన బాయ్ ఫ్రెండ్గా సిగ్నేచర్ చేశాడని చెప్పేసి అంటూ ఉంటుంది తను ఇక్కడ హీరో ఉండి చెప్తూ ఉంటాడు ఎందుకంటే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు తన విషయంలో అందుకే చేశాడని తనుండి చెప్తూ ఉంటుంది ఇక్కడ మన హీరో నుండి మార్నింగ్ తన ఫ్రెండ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తను వస్తుంది అనమాట తీసుకొని హడావిడిగా ఇక్కడ వచ్చేసరికి ఉండి చూస్తుంది యూసా ఆల్రెడీ తనని ఎంతో కేరింగ్గా చూసుకుంటూ ఉండడం చూసిన తర్వాత తన ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తనుండి కాసేపు మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్తో ఇక్కడ యూసింగ్ కూడా వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయేసరికి ఇక్కడ తనుండి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది కాసేపు ఇక్కడ నేను తనుండి హీరో దగ్గరికి వచ్చిన తర్వాత ఉండి అడుగుతుంది నేను నీ గురించి అన్నీ తెలుసుకోవాలి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కాంపిటీషన్లో ముందు ముందు ప్రాబ్లం రాకూడదు కదా అని చెప్తూ ఉండేసరికి ఇక్కడ తనుండి హీరో తన దగ్గరికి వస్తుంటాడు ఉంటాడు తన క్లోజ్గా వచ్చేసి తను ఉండి ఒక బుక్ తీసేసి చెప్తూ ఉంటాడు ఈ బుక్ చదువు అని తన చెప్తూ ఉంటాడు ఇక్కడ నెక్స్ట్ డే వాళ్ళు ఉండి ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన హీరోయిన్ నుండి ఎంతో స్పీడ్ గా అది తిరుగుతూ ఉండడం చూసేసరికి తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అనమాట తనకి అది చూసేసరికి అక్కడ అంతేకాక ఒక చిన్నపిల్ల ఇంకా వాళ్ళ మమ్మీ ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు ఇది చాలా డేంజర్ ఆ మమ్మీ అని అంటూ ఉండేసరికి వాళ్ళ మమ్మీ కూడా అవును చాలా డేంజర్ అని చెప్పేసి చిన్నపిల్లని తీసుకొని వెళ్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ ఆ ఇక్కడ మన హీరోయిన్ నుండి మాటలు వినేసరికి హీరోయిన్ అడుగుతుంది నిజంగా అది చాలా డేంజరా అని అడుగుతూ ఉండేసరికి మన హీరోయిండి చెప్తూ ఉంటాడు ఏమో నాకు కూడా తెలియదు అని చెప్పేసి తన్ని తీసుకొని వెళ్తాడు ఇక్కడ వాళ్ళిద్దరు అది ఎక్కిన తర్వాత మన హీరోకి తెలుస్తుంది అన్నమాట మన హీరోయిన్కి ఎత్తైన ప్రదేశాలు అంటే చాలా అంటే చాలా భయం అని చెప్పేసి అది తెలిసేసరికి మన హీరో ఉండి తనని ఒక ఎత్తైన చోటుకి తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళేసి తన కళ్ళకి ఒక బట్ట కట్టుకొని తనుండి ఉంటారు ఇప్పుడు నువ్వే నన్ను ఈ నుంచి తీసుకొని వెళ్ళాలని చెప్తూ ఉంటారు ఇక్కడ మన హీరో నుండి తనని తీసుకొని వెళ్తూ ఉంటుంది భయం భయంగా ఇక్కడనేమో ఉండి ఒక కొత్త ప్లాన్ వేస్తుంది ఇంకా ఇంతవరతో మన ఈ పార్ట్ త్రీ కూడా ఈయనే ఎండ్ అవుతుంది నా ఎక్స్ప్లెషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి